సినిమా ఇండస్ట్రీలో నెక్స్ట్ జనరేషన్కి సంబంధించిన పిల్లలు తమ బర్త్లను కన్ఫర్మ్ చేసుకుంటూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు స్టార్ హీరోలుగా ఉన్న హీరోల కూతుర్లు కొడుకులు ఇండస్ట్రీలోకి రావడానికి సర్వం సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితారా ఘట్టమనేని హీరోయిన్ అవుతానని, హీరోయిన్గా సినిమాలు చేయాలనుకుంటున్నాను అని అఫీషియల్గానే ప్రకటించింది. మహేష్ బాబు సైతం సితార చదువు అయిపోయిన తర్వాత తనకిష్టం వచ్చిన విధంగా తన లైఫ్ని చూస్ చేసుకుంటుంది అని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు, అల్లు అర్జున్ కూతురు ఏకంగా మొదటి సినిమాతోనే పానిండియా లెవెల్లో గుర్తింపు సంపాదించుకుంది. సమంత ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న శాకుంతలం సినిమాలో అల్లు అర్హా కీ రోల్ ప్లే చేసింది. నిజానికి శకుంతలదేవి పాత్రలో నటించిన సమంత కంటే, దుష్యంతుడి పాత్రలో నటించిన దేవ్ మోహన్ కంటే భరతుడి పాత్రలో నటించిన అల్లు అర్హనే అందరినీ ఆకట్టుకుంది. ఈ సినిమాకి కాస్త కోస్తో కలెక్షన్స్ వచ్చాయంటే కారణం అల్లు అర్హా అన్న సంగతి మనం మర్చిపోకూడదు. అయితే అల్లు అర్హా మరో పాన్ ఇండియా సినిమాకి కమిట్ అయినట్టు సోషల్ మీడియాలో గుసగుసలు వినిపిస్తున్నాయి. టాలీవుడ్ యంగ్ టైగర్గా పేరు సంపాదించుకున్న ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న దేవరా సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. అయితే జాన్వీ కపూర్ చిన్నప్పటి పాత్ర కోసం అల్లు అర్జున్ కూతుర్ని సెలెక్ట్ చేసుకున్నారు మేకర్స్. ఈ విషయంపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ బన్నీని సంప్రదించగా బన్నీ సెకండ్ కూడా ఆలోచించకుండా ఓకే చేశాడని టాక్. బన్నీ తారక్ ఎంతో ఫ్రెండ్లీగా ఉంటారన్న విషయం మనకు తెలిసిందే. బావా బావా అంటూ ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. మరి అలాంటి స్టార్ హీరో సినిమాలో తన కూతుర్ని నటింప చేస్తున్నందుకు ఫ్యాన్స్కి ఎంత హ్యాపీగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. దేవర సినిమాలో జాన్వీ కపూర్ చిన్నప్పటి నుంచి పాత్రలో అల్లు అర్హ నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే.